బీఆర్ఎస్ ప్రచారంతో వికారాబాద్ జిల్లా హోరెత్తింది. కొడంగల్ మండలంలోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గడప గడపకు తిరుగుతూ బీఆర్ఎస్ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని నరేందర్ రెడ్డి కోరారు. రామానమ్మతో వేసుకున్నాం, బ్రహ్మాండంగా లైట్లు వేసుకున్నాం, ఇంటింటికి నల్ల నీళ్లు పెట్టుకున్నాం. గతంలో చాలా ఇబ్బంది ఉండే కదా, మహిళలందరూ కూడా తాగడానికి నీళ్లు లేకుండా ఇంటింటి కాడ నల్ల నీళ్లు పెట్టి నీళ్ళు పాపుతా ఉన్నాం. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. అదే రాకుండా రోజు మీకు రేవంత్ రెడ్డి చూసినారు కదా, గతంలో ఏం చెప్పినారు, రైతులకు 3 గంటల కరెంట్ సరిపోతుంది. సరిపోతుందా? టెన్ఎస్పీ మోటార్ 3 గంటల కరెంటు, టెన్ఎస్పీ మోటార్ ఉందా రైతుల దగ్గర? 3 గంటల కరెంట్ ఇచ్చే రేవంత్ రెడ్డికి వేస్తారా? 24 గంటల కరెంట్ ఇచ్చే కేసీఆర్ చేస్తారా? అందరూ అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కూడా గమనించాలి. తెలంగాణ ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం, పేదల ప్రభుత్వం ఈరోజు ముందు అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తా ఉన్నాం, ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి మాటలు ఒకసారి అర్థం చేసుకోవాలి. దొంగ మాటలు కొడంగల్ మాట చెప్తున్నాం, కామరెడ్డి మాట చెప్తున్నాం. అదే కాకుండా ఈరోజు అనేక మాయ మాటలు చెప్పి ఈరోజు మత్తపడుతున్నారు. ట్రాన్స్ఫార్మర్లు వెళ్ళిపోతాయి, మోటార్లు కాలిపోతాయి, అట్లాంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మోటార్లు కాలుతలేవు, ట్రాన్స్ఫార్మర్లు వెళ్తలేవు, నాణ్యమైన 24 గంటలు ఉంటే కదా.